మొట్టమొదటి 4.5 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలలో 88 సీట్లు గెలుచుకున్నాం మేము. ప్రెస్ మిత్రులందరూ కూడా ఆ గెలిచిన సంబరంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు చెప్పినప్పుడు ప్రెస్ మిత్రులు ఒక విషయం అడిగారు, మేము అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి, మీరే విజయం సాధించిండు, ఇప్పటికైనా ఇంటర్నల్గా ప్రజాస్వామ్యం ఉంటుందా, మంత్రులకు గౌరవం ఉంటుందా అని చెప్పి వాళ్ళు అడిగారు. టక్కని ఒకటే నిమిషంలో, ఒకవేళ ఇంటర్నల్ స్వేచ్ఛ కనుక ఉంటే ఏకాన కొత్తలకి కోటి చౌరస్తాలు అమ్మకస్తారని చెప్పి స్వయంగా చెప్పిన వ్యక్తి సీఎం గారు అన్నాడు. ఆ తదుపరి 119 సీట్లలో దాదాపు 88 సీట్లు గెలుచుకొని 2 సీట్లు మా రెబల్స్ గెలుచుకుని దాదాపు 90 సీట్లు గెలుచుకున్నాం. 90 సీట్లు గెలుచుకున్న ఒక పార్టీ దాదాపు 3 నెలల కాలం పాటు కూడా క్యాబినెట్ వేయలే. ఆనాడు ఉద్యమంలో వారితో పాటుగా రైట్ అండ్ లెఫ్ట్గా పనిచేసిన వాళ్ళు ఇద్దరం, ఒకటి హరీష్ రావు గారు, రెండోది నేను కూడా. నేను వారు లీడర్గా, ఫ్లోర్ లీడర్గా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పనిచేసాం. మేము 3 నెలల కాలం పాటు ఒక రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీ ఉండి కూడా క్యాబినెట్ నియమించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. మన నమ్మకం లేకనా, సంస్థల మీద నమ్మకం లేకనా, ఇవాళ దేశంలో ఉంటున్న అనేక పార్టీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. అంటే ఎంత అహంకార ధోరణి, అంటే వారి అంతరంగం ఏంటంటే ఈ రాజ్యాంగం ఏంది, ఈ ప్రజాస్వామ్యం ఏంది, ఈ ఎన్నికలేంది, ఎన్నికలలో ఎమ్మెల్యేలు ఏంది, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఏంది, ఈ మంత్రివర్గ సహచరులు ఏంది అనేటువంటి భావన తప్ప, అంటే నేను ఒక్కడనే ఉంటే బాగుండు, నా ఒక్కరికే ఓటేస్తే బాగుండు, నేను ఒక్కరినే పాలిస్తే బాగుండు అనేటువంటి మనస్తత్వం తప్ప ఏనాడు కూడా ప్రజాస్వామ్య వేదికలను కానీ దీన్ని గౌరవించలేదు. ఇంకా దరిద్రం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించింది. ఆనాడు ముఖ్యమంత్రి గారు పార్టీలు చేసే ప్రయత్నం చేస్తే పార్టీ ఫిరాయిస్తే మేమే మాట్లాడినాం. ఇంత దిక్కుమల్ల వ్యవస్థ ఉంటుందా, ఇది ప్రజాస్వామ్యమేనా అని చెప్పి మేము మాట్లాడినాం. మిగిలిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నప్పుడు నేనే మాట్లాడినా సభలో, కానీ వారు మాత్రం అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులని, తెలుగుదేశం పార్టీలో గెలిచిన శాసనసభ్యులని, సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ కూడా, యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా ఈ చట్టాలు పట్టవని దాదాపుగా మొత్తం 2 పార్టీలను బోర్లేసి ఇలా 88 సీట్లలో ఉన్నటువంటి పార్టీ 103 సీట్లకు వచ్చింది. 103 సీట్లకు వచ్చింది అంటే ప్రజాస్వామ్యం పట్ల ఏం భావన ఉంటుందో మనకు అర్థం కావాలి. అంటే అర్థం ఏంటంటే ఎవడు మాట్లాడకూడదు, నోరెత్తకూడదు, ఆ ఆలోచన కూడా రాకూడదు అనేటువంటి ఒక మనస్తత్వం తప్ప, రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వం తప్ప ఇంకోటి కాదు.